Hi. How are you? Welcome to Julia. Shanti. Shanti. Family. Family. Vlogs. 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 Because he talk. Hi friends, andaru ela unnaru? Welcome to Shanti Family Vlogs. Mee lagu mana channel first time chusinatlayite channel subscribe chesukodam matram marchipokandi. Alage bell icon me click cheyadam kuda marchipokandi. Dani valla mee next video notification edaina miss avakunda untaru. Friends, nenu Amazon lo vachesi oka shelving unit order chesanandi kitchen kosam. Maa kitchen vachesi chaala chinnadu anamata. So avi organize chesukodaniki intlo koncha space takkuvaga undi. So andukane nenu ee kitchen shelving rack ane teesukunnanu. सो इपड़े ओपन चूपा अंड आर्गनजा एला अने पूर्ति वीडियो शेर चयबो इपड़े शेल्फिंग यूनिट ओपन चूपा मन फिस्टा स्टैंड चूपा ऐक्चुअल स्टैंड्स एंड रॉड्स वे चला बरवी हस्बैंड हेल्प नैन फिक्स असल मे स्टैंड तेटा मेन रीजन एंटे चाल रोजल इल्त क्लमजी अंडी चाल वस्तु कवी साई बाग इंट अभी सर्दा आर्गनज़ानी स्पेस अने रैक्स अभी फुलाई किचन सो अंदे एक् सर्दा तेक मेमईते किचन शेल्फिंग यूनिट आर्डर चसाँ सो इदे सरपोदी या प्रस्ताव की बट या चूड़ी फिटा सरपता लेवा अमाल वर की सो ऐक्चुअल चाल चाल क्लमजी उंटदी दाने वाल मैं क्लमजी अट्ला उड़ा वाल वस्तु अंड स्पेस चाल सेवनि याटे इकड़ हस्बैंड वे कोपुर कदी अभी देन कटे नैन टू स्टील रॉड्स उदी अभी थ्रेड्स रेडू इरीगन स्क्रू सर तिपले सो दाने वाले अभी वंकर बोई रॉड अदेमो तीयटा केमो ट्रई जाए रावे सो मैं फाइनल एलागो तीस दाँ कष्ट रॉड माला थ्रेड्स सरग् पेटरन चीनी एटा हेल्प चालू सो अंदुकने कोंचेम अला उन्नारन्नमाट ई शेल्फिंग यूनिट वच्चेसी अमेज़न बेसिक्स अंडी इंक अमेज़न ब्रांड अयिते नम्मोच्चु कदंडी कोंचेम स्ट्रांग गा उंदी अंड चाला ड्यूरबल कूडा अनि चाला मंदी रिव्यूस इच्चारु अंड नेनु इदि वच्चाक चूस्ते नाकु कूडा चाला स्ट्रांग अनिपिंचिंदी स्टैंड कूडा अंड स्टैंड वच्चेसी मनं ईजीगा अड्जस्ट चेसुकोवच्चंडी बट वील्स अयिते एं लेवु मूव चेसुकोवडानिकि अटु इटु ఒకసారి ఫిక్స్ చేశాక ఒక ప్లేస్ లోనే సెట్ చేసుకోవాలి ఇదిది
కాకపోతే ఏంటంటే మనకు అవసరం లేనప్పుడు మొత్తం పీకి తీసేయొచ్చు అన్నమాట, పక్కన పడేసేయచ్చు. సో అట్లా అన్నమాట ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 160 కేజీల దాకా హోల్డ్ చేసిద్దండి వెయిట్. ఇంకెక్కువ పెడితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ స్టాండ్ ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మేము వచ్చేసి షెల్ఫింగ్ యూనిట్కి ర్యాక్కి ర్యాక్కి మధ్య ఎంత స్పేస్ ఇవ్వాలనేది మేము ఆలోచించుకుంటున్నాం. అండ్ మేము ఆ పనిలో ఉన్నామన్నమాట, వాటిని ఎలా ఫిక్స్ చేయాలనేది. వచ్చేసి ఈ పనిలో ఉంటే రిషి వచ్చేసి వాడి పనిలో వాడు ఉన్నాడండి. వాడైతే అసలు ఏమి అల్లరి చేస్తాడు అండి ఇంట్లో, మామూలుగా కాదు. మరీ 2 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి అది బాగా ఎక్కువైపోయింది గొడవ. అలాగే హెల్ప్ కూడా చాలా బాగా చేస్తాడండి. అలా అని గొడవ ఒక్కటే చేస్తాడని చెప్పను. చాలా వరకు మేము ఏ పని అయితే చేస్తామో వాటన్నిటిలో వాడు చేయబెట్టాలనుకుంటాడు. అండ్ వాడు కూడా మేము ఎట్లా చేస్తున్నామో అన్నీ అలా చేయాలనుకుంటాడండి. మాకైతే మేము పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు. మేము యాక్చువల్గా ఈ వీడియో తీసినంతసేపు మా గోల్లో మేము ఉన్నాము. వాడైతే మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చేస్తూనే ఉన్నాడు. బట్ ఇది కూడా నేను వీడియోలో ఇప్పుడు చూస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు అసలు నేను అది ఫిక్స్ చేసేటప్పుడు వాడిని నేను చూడలేదు, వాడు ఇంత హెల్ప్ చేస్తున్నాడని చెప్పి. మెయిన్గా రిషి వచ్చేసి వాళ్ళ డాడీ ఎలా చేస్తారో సేమ్ అలాగే చేయాలనుకుంటాడండి అన్ని పనులు. వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ డాడీతోనే స్పెండ్ చేస్తాడు నాకంటే ఎక్కువ. ఇప్పుడు క్వారంటైన్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదండి. సో ఇంకా వాడి మామూలుగా లేదు గొడవ అయితే. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు డైలీ. మేబీ ఈ ఏజ్లో పెద్దవాళ్ళని అనుసరించాలనుకుంటారేమో టోడ్లర్స్. ఇక రిషి అయితే వాడికి ఇట్లాంటి పని ఏదైనా పెట్టుకున్నాము మేము అంటే వాడికి ఇంకా పండగేనండి. అసలు ఏమి ఖాళీగా కూర్చోలేడు, అస్సలు కాళ్ళు కదల్చకుండా కాసేపు కూడా అట్లా ఎక్కడ ఒక ప్లేస్లో అనేది వాడు కూర్చోవటం ఇంతవరకు చూడలేదు. అండ్ చాలా యాక్టివ్గా ఉంటాడు అన్ని పనుల్లో. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటానే ఉంటాడు. కాసేపు టాయ్స్ తోడతాడు, కాసేపు నాకు వచ్చి హెల్ప్ చేద్దామని చూస్తాడు. నేను కూరగాయలు కట్ చేస్తాడు నా పక్కన వచ్చి కూర్చుంటాడు. వెజిటబుల్స్ వాష్ చేస్తుంటే వాష్ చేస్తాడు. సో ఇట్లా అన్ని పనుల్లో వాడు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడండి. ఎంత యాక్టివ్గా ఉండాలనుకుంటాడు అన్నిట్లో. సో అది కూడా ఒక అందుకు మంచిదేలే అనుకోండి. సో అవి స్కూల్కి వెళ్ళిన టైంలో బాగా హెల్ప్ అవుతుంది వాడికి. మొత్తానికి స్టాండ్ అయితే ఫిక్స్ చేసేసాం కంప్లీట్గా. ఇప్పుడు చూడండి మేము ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది. షెల్ఫింగ్ యూనిట్ వచ్చేసి మేము ఇక్కడ సెట్ చేసుకున్నాం అన్నమాట కిచెన్లో. ఇక్కడైతే చాలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు షెల్ఫింగ్ యూనిట్ అంతా ఆర్గనైజ్ చేసుకోవడం అయిపోయిందండి. వన్ బై వన్ నేను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఈ ఫస్ట్ ఉంది కదండి, ఈ ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకున్నాను. అండ్ యాక్చువల్గా వచ్చేసి నేను లైనర్ వేసుకున్నాను, మీరు గమనించారో లేదో. ఈ షెల్ఫింగ్ యూనిట్కి ఈ దీనివల్ల ఏంటంటే షెల్ఫింగ్ యూనిట్కి మురికి కాకుండా ఉంటుంది. ఒకవేళ మనం మరకలు పడే ఐటమ్స్ పెట్టినా కూడా అవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట లైనర్ ఉంటే. అండ్ అన్ని ర్యాక్స్లో కూడా నేను యూజ్ చేస్తానండి, దీని మీదకే కాదు. యాక్చువల్గా ఇంకా ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి కోకోనట్ వాటర్ కూడా పెట్టాను అండ్ బిస్కెట్స్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి రిషి స్నాక్స్ అండ్ పైన టోస్టరు. ఇంకా ఏదన్నా ఐటమ్స్ ఉంటే అవి పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ సెకండ్ ర్యాక్లో నేను ఏమేమి సర్దుకున్నాను అనేది చూపిస్తానండి. ఈ సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఇటు సైడ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను అనమాట. మ్యాంగోస్ ఉన్నాయి ప్రస్తుతానికి, అందుకని ఆ బాక్స్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఎగ్స్ బాక్స్ పెట్టుకున్నాను
అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ జస్ట్ రిషికి సంబంధించినవండి. అండ్ ఆయిల్ డబ్బాలు అట్లా ఏమన్నా మగ్స్ అలాంటివి ఉంటే పెట్టుకున్నాను నేను. అన్నీ ఒక బాక్స్లో సర్దేసుకుని ఆ బాక్స్ బాక్స్ అందులో పెట్టుకుంటే చాలా స్పేస్ అనేది సేవ్ అయిందండి దీనివల్ల నాకు. అదండి సెకండ్ ర్యాక్ అలా సర్దుకున్నాను అనమాట. నెక్స్ట్ థర్డ్ ర్యాక్కి వెళ్దాం. నేను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాం. థర్డ్ ర్యాక్లో వచ్చేసి మొత్తం గ్రాసరీస్ పెట్టుకున్నానండి నేను. సో ఇదంతా ప్యాంట్రీ లాగా అనమాట. మొత్తం మాకేం సపరేట్ ప్యాంట్రీ లేదండి హౌస్కి. సో అందుకనే ఇట్లా ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఇందులో అనేది స్టోరేజ్ చేసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా గ్రాసరీ అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఆడుకునేవన్నీ ర్యాక్స్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకున్నాను ఈ జ్యూసర్. నేను చాలా బాగా హెల్ప్ అవుతుందండి జ్యూసెస్కి. సడన్గా యాపిల్ జ్యూస్ కావాలంటే మిక్సీలో అయితే వేసి దాన్ని వడకట్టి అలా తాగటం కొంచెం కష్టంగా ఉంది. ఇదే దీంట్లో వేసేస్తే పిప్పి ఒక సైడు జ్యూస్ ఒక సైడ్ అనమాట వస్తుంది అనమాట. జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ మీకు తెలిసే ఉంటుంది. సో అది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు వరకు అయితే కింద పెట్టాను అది ర్యాక్స్లో ఖాళీ లేక. సో అది కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. సో ఇదంతా గ్రాసరీ ఇక్కడ అనుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ర్యాక్లో వచ్చేసి టిష్యూస్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మ్యాగీ ప్యాకెట్స్ ఇంకా బాక్స్లో పట్టక ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ తర్వాత వాటి కింద వాటర్ బాటిల్స్ అనమాట. ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళటానికి ఉంటే ఫాస్ట్ కదన్నా ఎవరన్నా వచ్చినా కూడా ఇవ్వటానికి వాటర్ బాటిల్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలండి. సో అందుకనే అది ఒకటి అట్లా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బుట్ట వచ్చేసి ఇందులో పొటాటోస్ అండ్ ఆనియన్స్ పెట్టుకున్నానండి. ఇవి మొత్తం చిల్లులు బుట్ట అనమాట. ఇది వచ్చేసి డాలర్ స్టోర్లో తీసుకున్నాను బుట్ట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వాటిలో ఇంకా ఆనియన్స్ పొటాటోస్ పెట్టుకుంటాను. గాలాడటానికి ఈజీగా ఉంటుంది కదండి ఇట్లా హోల్స్ ఉన్నాయి తీసుకుంటే. అండ్ ఇంకా అవి బ్రేక్ఫాస్ట్ ఎసెన్షియల్స్ అనమాట. అవి మిల్క్లో కలుపుకొని తాగుతాను అనమాట నేను. సో మొత్తానికి కదండి నా స్టోరేజ్ షెల్ఫింగ్ యూనిట్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫైనల్గా. అండ్ ఈ పక్కన డైపర్ బాక్సెస్ ఉన్నాయి కదండి. ఈ డైపర్ బాక్సెస్ అయితే అసలు పట్టలేదండి. ఇంకా ఆల్రెడీ ర్యాక్ నిండిపోయింది. ఇంకా అవి ఒకవేళ పెడదామన్నా కూడా అందులో సెట్ కాలేదు. సో అందుకనే వాటిని పక్కన పెట్టేశాం. ఫైనల్గా మీకు నా షెల్ఫింగ్ యూనిట్ ఆర్గనైజేషన్ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను నేను. అండ్ మాకు వచ్చేసి చాలా స్పేస్ అయితే మాత్రం సేవ్ అయిందండి బాగా. ఇంతకుముందు టేబుల్ ఉండేదన్నమాట నడవడానికి ప్లేస్ ఉండేది ఒక్క మనిషే పట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చిందనమాట స్టవ్ టాప్కి అను ఇటు సైడ్ వాల్కి. ఐ హోప్ మీకు నా ఆర్గనైజేషన్ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే మా ఇంట్లో ఒక రెండు పక్షులు వచ్చినాయండి. ఒక పక్షి అయితే ఇంకో పక్షి దగ్గరికి వెళ్తుంటే అది అసలు పట్టించుకోవట్లేదు వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా రెండు పక్షులు అలాగే చేసినాయి చూడండి ఎంత కామెడీగా ఉంటుందో. మొత్తానికి రిషి దెబ్బకైతే అది పారిపోయిందండి. ఇవాళ లంచ్కి వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ 65 చేశానండి. అదే నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి నేను చిన్న చిన్న టిప్స్తో చెప్తానండి అది ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తుంది 65 అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలీఫ్లవర్ అనేది బాగా కడిగి పెట్టుకోవాలండి. వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని కాసేపు ఉంచాలన్నమాట. అప్పుడు ఏమైనా పురుగులు ఉంటాయి పోతాయండి. అందులోకి మనం హాఫ్ కప్ శనగపిండి వేసుకోవాలి అండ్ హాఫ్ కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అన్నమాట.
ఈ ప్రాసెస్లో వచ్చేసి యాక్చువల్గా మైదా మాత్రం వాడకూడదండి. చాలామంది 65కి చేసే తప్పు ఏంటంటే మైదా వేస్తారు, దానివల్ల ఏంటంటే ఆయిల్ పీల్ చేసుకునేది బాగా. సో అదొకటి అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత 1/4 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుంటున్నాను. కారం వచ్చేసి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి ఈ 3 ఎప్పుడు యాడ్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి పొడిపిండిలాగా మిక్స్ చేసేసుకొని మసాలాలన్నీ వాటికి పట్టేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ మనం దాంట్ని క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది కలుపుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనం యాడ్ చేసిన అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా మనకి ఫ్రైకి పనికిరావండి కాలీఫ్లవర్ పీసెస్. సో ఇట్లా కలుపుకోవాలన్నమాట డ్రైగా, సో దట్ అప్పుడు మసాలా అనేది బాగా అంటుకొని ఉంటుందండి. అండ్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల, రైస్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తినడానికి. శనగపిండి కూడా చాలా టేస్ట్ యాడ్ చేస్తుందండి ఇట్లాంటి ఫ్రైస్కి. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా మీకు తెలిసిందే కదా, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమేనండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల క్యాలీఫ్లవర్ ఉడకదన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. సో దట్ క్యాలీఫ్లవర్ ఉడుకుతుంది అండ్ పైన పిండి కూడా బాగా క్రిస్పీగా వస్తుంది, మాడిపోకుండా కూడా ఉంటాయండి. సో అదేండి నేను చెప్పే టిప్స్. ఇలా కనుక మీరు పాటించి చేస్తే నూనె పీల్చవు, చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఈ క్యాలీఫ్లవర్ 65 వచ్చేసి మనకి రైస్లో కానీ విడిగా స్నాక్స్గా కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఈజీగా అండ్ సింపుల్గా మనం విత్ ఇన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇవి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లర్న్ సీ యూ బై బాయ్.